అందుకే ఆయన అంటున్నాడు కదా. ఇంకా ఏమంటున్నాడంటే, ఎన్ని ఆరాధనలు జరిపినా దైవజనులు, ఎంత సంఘాలు కట్టినా, ఎన్ని డినామినేషన్లలో ఉన్నా, నీ అంతస్తు, నీ ఎత్తు, నీ పొడవు, నీ రంగు చూసి ఆశ్చర్యపోయే దేవుడు కాదు. నీ ధనము, నీ డబ్బు చూసి అదిరిపడి మురిసిపోయే దేవుడు కాదు. ఇది నిజం, నిజం. నా జీవితంలో నాటికి నేటికి లేదు అని తెలవదు, ఉంది అని లేదు. అదే దేవుడిచ్చిన మహిమ. లేదు అని నాకు తెలియదు, ఉంది అని ఉన్నది లేదు, ఉన్నది లేదు, ఏమీ లేదు. అయినా ఆ దేవునికే మహిమ కలుగును గాక. హెచ్చిపోకుండా దావీదు అడుగుతాడు, అయ్యా నేను కడుపు నిండి ఉంటే నిన్ను మర్చిపోతానేమో, బాగా ఆకలి ఉంటే దొంగతనం చేస్తానేమో, అందుకని నాకు లేమి స్థితి వద్దు, ఉన్నతమైన స్థితి వద్దు, నన్ను ఎప్పుడూ నీ చేతి కింద నీడలో దాచి నన్ను నడిపించయ్యా అని అడిగి ఒప్పుకొని సరిచేసుకుంటూ దేవుడికి అపీల్ చేస్తా ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన ఏది కావాలి మనకి? ఈ లోకంలో 4 బిల్డింగులు ఉంటే మన ఎమ్మటి వస్తాయా? 4 ఎకరాలు పొలం ఉంటే వస్తుందా? 4 ప్లాట్లు కొంటే వస్తుందా? 4 కార్లు ఉంటే వస్తాయా? రానే రా. వాటి కోసం నువ్వు మోసపోతున్నావు, నువ్వు మోసపోతున్నావు. వాటి కోసం నీ జీవితాన్ని మోసపోగొట్టుకొని, పరలోకాన్ని పోగొట్టుకొని, నిత్య రాజ్యాన్ని కోల్పోయి, నిత్య జీవాన్ని కోల్పోయి, నిత్య అగ్ని ఆరని, పురుగు చావని యాతనాస్థలంలోకి వెళుతున్నావు. ప్రేమైన సహోదరులారా, దేవుడు మోసపోకుడి వెక్కిరించబడడని లేఖనం రాసింది. అందుకని నువ్వు దేనిని చూసి మోసపోతున్నావు? నేను ధనవంతుణ్ణే అనుకున్నాడట లవోదికయ సంఘము నడిపినటువంటి వ్యక్తి. అయితే ధనము గలవాడును, ధనవృద్ధి గలవాడును అనుకున్నాడట. అంటే ఆయన అంటున్నాడు కదా, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నాకేమీయో, ఎంత లెక్క వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా రాజులు పక్కన ఉన్నట్టు, రథాలు గుర్రాలు ఎలా ఉండయో, మనుషులు కూడా నా పక్కనే ఉండారు. ఊరు నాడు సంఘం అంతా నా పక్కనే ఉన్నారు, వీరాది వీరులు అని ఊరేగుతున్నావా? ఎందుకు పనికిరావు? నీ ఊరేగింపేవాడికి పనికిరాదు. ఒకవేళ మనుషులకు పనికి వచ్చినట్టుగా కనపడచ్చు, ఈ లవోదికయ సంఘ కాపురు కనపడినట్టుగా. నువ్వు కూడా ధనము గలవాడును, ధనవృద్ధి గలవాడును, బహు గొప్పవాడని అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఏసై రాజ్యం ఉందో లేదో చూసుకో. నాకేమీ కొదువు లేదు. 18వ వచనం చదువుతావన్నా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం మీ అందరూ చూడాలి. చూడు ఏమంటున్నాడు, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాడట ఈ దైవజనుడు. ఈ లవోదికయ సంఘం అనుకుంటుందట, కొట్టునన్ని ధనవంతుడు లాగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కొట్టులున్నాయి, గాదులున్నాయి, గరిసెలున్నాయి, గుడిచీలున్నాయి, ఆకాశ పక్షులు తినినంత పట్టజాలమైన ఆహారం నేను తినినంత నాకుంది, నా తరతరాలు తినినా తరగదు అనుకుని నా ధనవంతుడు ఎలాగనుకొని మురిసిపోయాడో, అలాగే ఈ లవోదికయ సంఘము నడుపుతున్న నాయకుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. లవోదికయ సంఘము కూడా ఇలాగే అనుకుంటుంది, నాకేమీ కొదువు లేదు, నాకేం తక్కువ లేదు, ధనవృద్ధి గలవాడును, ధన సంపన్నుడును, ధనవంతుడను, బలవంతుడను అని చెప్పుకుంటూ ఉన్న సంఘాన్ని, సంఘములో ఉన్న గుట్టును బయట పెడుతున్నాడు దేవుడు. చూసిన దేవుడు, నిన్ను చూసిన దేవుడు నీ గుట్టును రట్టు చేయబోతున్నాడు, నీ గుట్టుని రట్టు చేయబోతున్నాడు. రట్టు చేస్తే ఎంత అవమానము, ఎంత సిగ్గు. మెతుకు లేని నీకు మెతుకు కలిగితే
దేవుని పైన ఆనుకోలేక దేవుడు నిన్ను ఉచితంగా ప్రేమించి సేవకులుగా చేస్తే దేవుని చిత్తము నెరవేర్చలేక ఎటువంటి గుడ్డితనములో పడిపోతున్నావో ప్రేమైన సహోదరుడా సహోదరి ఎంత గుడ్డితనము నీకు కలిగిందో వాక్యం తేటగా చెప్తా ఉన్నాడు నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ్యమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం ఆశ్చర్యమైన మాట నీ కన్నులకు సెల్ఫోన్ చూసే కన్నులకి సినిమాలు చూసే కన్నులకి మోహపుచూపు చూసే కన్నులకి కామముతో చూసే కన్నులు చూపుకి నా దగ్గర కాటుక కొనుక్కో నీకు దృష్టి లేదు గ్రుడ్డివాడవు దౌర్భాగ్యుడవు దరిద్రుడవు దిక్కుమాలిన వాడవు అని పిలుస్తున్నాడు నిన్ను ఎంతమంది ఈ స్థితిలో ఈ పందిరంగంలో లోక పందిరంగంలో ఉన్నారో ప్రార్థన చేస్తూ సేవ చేస్తూ లోకస్తులతో పరిగెడుతున్నారో కాబట్టి ఆ పరిస్థితి దేవుడు చూసి ఖచ్చితంగా చెప్తున్నాడు నువ్వే స్థితిలో పడిపోయావో నీ స్థానం ఏదో నువ్వు ఉండవలసిన స్థానం ఏదో నువ్వు నడవలసిన స్థానం ఏదో నువ్వు నిలబడవలసిన స్థానం ఏదో గుర్తించావా ఎక్కడ పడిపోతున్నావో తప్పిపోతున్నావో తెలుసుకో అని వాక్యం చెలవిస్తూ ఉంది అందుకని వాక్యానుసారంగా చూస్తే ఆయన నా దగ్గర కాటుక ఉంది నా దగ్గర నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెబుతున్నాను నీ కన్నులకు నా యొద్ద కాటుక ఉంది వాక్యాన్ని చదువు ఈ వాక్యమే ఆయన కాటుక ఈ వాక్యమే నీ కన్నులతో చదువు కన్నులతో చూడు నోటుతో చదువు అప్పుడు ఈ వాక్యము నీ కన్నులకు కాటుకవలే ఉంటే అప్పుడు నేను నీకు కనపడతా అసలు నీకు దిశ్యమలతో ఉన్నావా వస్త్రాలతో ఉన్నావో నీకు తెలుసుద్ది సంఘం నడుపుతున్నావు కదా వేలాది మందికి సంఘం నడుపుతున్న నాయకత్వాన్ని చూపిస్తున్నావు కదా కాబట్టి నిన్ను నువ్వు చూసుకో మొదటగా నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు చూసుకొని నిజంగా నా మీద వస్త్రాలు ఉన్నాయా లేవా మహిమ వస్త్రం ఉందా రక్షణ వస్త్రం ఉందా దేవుడిచ్చిన వస్త్రం నాకు ఉందా అని చూసుకో ఆ తర్వాత సిగ్గుతో నీ వస్త్రము దేవుడిచ్చే వస్త్రము కప్పుకోవటానికి ప్రయాసపడు దిద్దుకొని ఒప్పుకుంటే సరిచేసుకుంటే దేవుడే నీకు మహిమ వస్త్రం ఇవ్వబోతున్నాడు రక్షణ వస్త్రం నీకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకని నీకు నీ కన్నులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను ప్రేమించే పిల్లలకి గద్దింపు అవసరము శిక్షించడం అవసరం ప్రేమించే పిల్లలకి గద్దింపు శిక్ష ఉంటేనే దిద్దుకుంటాం సరిచేసుకుంటాం లేకపోతే సరిచేసుకోలేం అందుకని వాక్యం చెబుతుంది గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము గనుక నీవు ఆసక్తి కలిగి ఈ మాటలు ఈ బోధ ఈ సువార్త వినగానే నువ్వు మారు మనస్సు పొందుము మారు మనసు పొందు లేని ఎడల ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడు చూడమంటున్నాడు నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము పోగొట్టుకున్నావు ఎక్కడ మారు మనసు పోగొట్టుకున్నావు ఎక్కడ ఏ వ్యక్తి దగ్గర మారు మనసు పోగొట్టుకున్నావు ఏ వ్యక్తి దగ్గర దేవుని కృపకు దూరం అయిపోయావు ఏ వ్యక్తి చేత దేవుని కృపకి ఎడమైపోతున్నావు ఏ సహవాసం చేత దేవునికి దూరం అయిపోయావు టీవీ ద్వారానా సెల్ ఫోన్ ద్వారానా
సహవాసము ద్వారానా, ఇరుగు పొరుగు వారి ద్వారానా, ఇంటిలో భార్య ద్వారా, ఇంటిలో భర్త ద్వారా ఎక్కడో మలినమైపోతున్నావు, పట్టబడిపోతున్నావు, పతనం అయిపోతున్నావు. ప్రియమైన సహోదరులారా, జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునగాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, తలుపు తట్టుతున్నాను, తలుపు తీస్తే. తలుపు తడటం తెలియాలగా నీకు, నీ హృదయం అనే తలుపును తడుతున్నాడని, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడని, దేవుడు నీకు బుద్ధి చెబుతున్నాడని, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని ఆ మెళుకు తెలియటానికి నేను ఇదిగో తలుపు తట్టుతున్నాను. తలుపు తీసిన ఎడల అతడితో నేను నాతో అతడు కలిసి భోజనము చేస్తావు. నేను లోకమును జయించాను, పాపమును జయించాను, నేను కూర్చున్న సింహాసనంలో నిన్ను కూడా కూర్చోబెడతాను అని చెప్తున్నాడు. ఎంత ప్రేమామయుడు దేవుడు, ఎంత దయగలవాడు, ఎంత ప్రేమామయుడైన దేవుడు, ఎంత శక్తివంతుడైన దేవుడు. నిన్ను చూసి ఎంతటి మాటలు పలుకుతున్నాడు, జాలి పడుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు, కనికరం చూపుతున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా నీకు సమయం ఇస్తున్నాను, మారు మనసు పొందు. 19వ వచనంలో అన్నాడు, మారు మనసు పొందు. ఏమన్నాడు, ఆసక్తి కలిగి, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. లేని ఎడల ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నాడు, మారు మనసు పొందితే తప్పుకోకుండా నేను నిన్ను కౌగిలించుకునే రోజు రాబోతుంది. నేను కూర్చున్న సింహాసనం మీద నిన్ను కూడా నేను కూర్చోబెట్టబోతున్నాను. కనుక ప్రియమైన సహోదరుడా, ఆయన ప్రేమకు మనం బద్దులమై ఆయన దగ్గర కాటుక కొనుక్కొని జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళదాం. 2వ అధ్యాయంలో 24వ వచనము మరి చదువుకుందామని, 23వ వచనం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరి 23వ వచనము. దాని పిల్లలను చూడు, దాని పిల్లలను ఇంకా పైన ఉంది, 20వ వచనము చదువుకుంటే ఉంది. అయినను 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. దాసులకే, నా దాసులకే అని దేవుడు చెబుతున్నాడు. భక్తిలో పెరుగుతున్న దైవజనులకే అపవాది మోసంలో పడేసి ప్రవక్తలను చెప్పుకుంటూ, ప్రవక్తలు అని చెప్పుకొని ఆ నైవేద్యము పెట్టే బలులు అర్పించే బలులను అర్పణలను వాటి వారు పెట్టే నైవేద్యాలు తింటూ జీవిస్తున్న పిల్లలు కూడా ఉన్నారట. అందుకని అలాంటి వాటి వైపు చూస్తుంటే దేవుడు చూడలేక వీరిని అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే, వారిని మోసపరుచుచున్నది, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. దేవునికి, దేవుడు అంటున్నాడు కదా, మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాడట. ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 14వ వచనంలో లవోదికే సంఘము గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే
ఇక మీదట నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని దానికి సమయం ఇచ్చాడు. అయితే దీనికి సమయం ఇచ్చాడంట కానీ ఈ రెండో అధ్యాయంలో ఉన్న సంఘానికి సమయం ఇచ్చాడట. అయితే కొన్ని క్రియలు మంచిగా చేస్తూ కొన్ని క్రియలు దేవుడికి ఇష్టం లేనివి చేస్తూ తప్పుకోకుండా దైవచిత్తాన్ని కోల్పోతే దానిని నేను దాని పిల్లలను మంచము పట్టించదను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. కొందరికి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మారు మనసు పొందరట. నేను తాగాల్సిందేనామా? చచ్చిపోయేదాకా మట్టిలోకి వెళ్ళేదాకా నేను తాగాల్సిందే. అది లేకపోతే బతకలేను. వశపరుచుకుంది అపవాది, అందుకని అది లేనిదే బతకలేవు. వాడు తాగుడు మీద మనస్సు పెట్టి బతకలేనంటే మరొకళ్ళు ఏమంటున్నారు? అతను లేనిదే నేను బతకలేను, ఆమె లేనిదే నేను బతకలేను అని ఇలా అంటున్నారట. ఇలా అంటం వల్ల తప్పుకోకుండా దేవుడికి ఇష్టం లేని క్రియ ఇక్కడ జరుగుతుంది. అతను లేనిది బతకలేను, నేను ఆమె లేనిది బతకలేను. జారత్వము కలిగిన స్త్రీ వలె, జారత్వము కలిగిన పాపము వ్యభిచారము జరిగిస్తున్న స్త్రీల వలె, పురుషుల వలె ఎంతమంది ఉన్నారో అట్టి వారందరూ నేను ఆమె లేనిది బతకలేను, ఆయన లేనిది బతకలేను, తాగుడు లేనిది బతకలేను, పేకాటు లేనిది బతకలేను, జూతం లేనిది బతకలేను. ఎంతమంది సినిమా చూడందే బతకలేను, ఎంతమంది ఉన్నారు? అది ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో ఆ పాపము నిన్ను వశపరుచుకుంది, ఆ పాపము నుండి బయటకు రాలేక నశించిపోతున్నావు. నశించిపోయే మార్గంలో నుండి వెతకి రక్షించే దేవుడి దగ్గరకు వస్తేనే నిన్ను రక్షించటానికి సామర్థ్యము యేసయ్యకి ఒక్కడికే ఉంది. మరి ఏ దేవతకి లేదు, ఏ దేవుడికి లేదు, దేవుళ్ళని వారు లేరే లేరు ప్రపంచంలో, దేవతలు మాత్రమే పడద్రోయబడిన దేవదూతలు, దేవుని ధిక్కరించిన దేవదూతలు, దేవుణ్ణి వ్యతిరేకించిన దేవదూతలు, పడద్రోయబడిన దేవదూతలు బయటకు త్రోయబడినాక దేవుని పోల్చుకొని నడవటానికి, దేవుని చిత్తము చేసినట్టుగా నటించటానికి జీవిస్తూ మనల్ని పతనం చేసి పతనవస్థకి దారి చూపుతున్నటువంటి పాపము నీ నుండి దూరం అయిపోతేనే నువ్వు బాగుపడగలవు. నీ నుండి ఆ పాపము దూరం అయిపోతేనే నువ్వు బాగుపడగలవు. దేవునికి స్తోత్రం. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దానిని దాని క్రియల విషయమై మారు మనసు దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దేవునికి స్తోత్రం. దానిని బహుశ్రమల పాలు చేతును. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. అందుకని దానిని దాని క్రియలను విడిచిపెడితేనే తప్ప, లేకపోతే దానిని నేను శ్రమల పాలు చేస్తాను. దాని అంటే ఏ సంఘమైతే, ఏ సేవకులైతే, ఏ విశ్వాసులైతే ఇలాంటి పాపములో పట్టబడ్డారో మీరు ఆ పాపము నుండి బయటపడి విభ్రాంతి నొందుతూ లోకములోకి నుంచి దేవుని దగ్గరకు చేరాలి. పాపములో నుండి, లోకములో నుండి, శాపములో నుండి బయటికి రావాలి. అప్పుడు నీ దేవుడైనా నిన్ను యేసయ్య మహిమరపరచబోతున్నాడు. అందుకని ఆయన మాట వినాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఇంకా ముందుకు వెళితే ఇంకా ఏమంటున్నాడు, శ్రమల పాలచేతు దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ఎందుకేనమ్మా ఇంట్లో పిల్లలు చచ్చిపోతున్నారు అంటే దాని క్రియలు మంచిగా లేవు. ప్రార్థన వేషం వేసుకొని భక్తిగా జీవించినట్టుగా నటించి దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నారు. అలా నటిస్తున్న వారి జీవితంలో నేను దాని పిల్లలను చంపేదను.
దాని మంచము పట్టించదును. ఎట్టి పాపములు మనలో ఉండి, వ్యభిచార పాపములు, దొంగతనము పాపములు, అబద్ధము పాపములు, మోసకరమైన మాటలు పాపములు, ఇచ్చలు, నానోరు బూతులు, సర్వశక్తులు, పోకిరి మాటలు, డాంబీకరంగా మాట్లాడుతూ, నేను మాననే మానను, నువ్వు మానపోతే నిత్యముగా నిన్ను వెంటాడుతున్న దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తాడు, ఆ తర్వాత నీ పిల్లలను చంపుతాడు, ఆ తర్వాత నీ జీవితాన్ని మంచము పట్టిస్తాడు. అప్పుడుకైనా నువ్వు మాట వింటావేమో, అప్పుడైనా ప్రభువుకు లోబడతావేమో, అప్పుడైనా ప్రభు సంతకు వస్తావేమో, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయన మాటకు మనం చోటు ఇవ్వాలని మనం చేస్తూ ఉన్నాం. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అందుకని ఆయన అంటున్నాడు కదా, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరిరక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఆంతరింద్రియములను హృదయములను పరిశోధించువాడు మన దేవుడే. అందుకని మన హృదయంలో పాపమున్నదేమో, మన హృదయంలో ఏది నువ్వు ప్రేమ చూపుతున్నావో, దేని మీద ఏది నీ హృదయంలో నిలిచి ఉంటుందో, దేవుడికి ఇష్టం లేని క్రియ ఏది నీలో ఉందో, దాన్ని దూరం చేయమని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. అందుకని ప్రియమైన సహోదరులారా, ఆయన కృప మీ ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం ఎంత బలముగా ప్రార్థన చేయాలో మనవి చేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, హృదయములను పరీక్షించువాడు నేను అని సంఘములన్నీ తెలుసుకొనును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఈరోజే మాట్లాడుతున్నాడు, సంఘములన్నీ తెలుసుకోవాలట. ఏ సంఘమునకు ఇలాంటి గతి దుర్గంధమైన స్థితి పడుతుందో ఆ సంఘము గురించి విచారణ చేస్తే వారందరూ, వినిన వారందరూ తెలుసుకుందురుగాక, మారు మనసు పొందుదురుగాక, ఆయన చిత్తము నెరవేర్చుదురుగాక, ఆయన సన్నిధి మనందరికి తోడుగా ఉండనుగాక. అందుకని దేవునికి స్తోత్రం. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయాతైరలో కడమావారైన నీ మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారు అందరితో నేను చెప్పుచున్నదేమనగా. దేవునికి స్తోత్రం. మీతో వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము జీతము నా దగ్గర ఉంది, ప్రతిఫలం ఇస్తాడు అని ఎంతమంది భయపడుతున్నారో, భయపడిన వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎంతమంది భయపడుతున్నారు వారు ధన్యులు. ఆయన అంటున్నాడు, మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున జీతం ఇస్తానంటున్నాడు. అలాగే ఆ జీతం ఏమై ఉన్నదో, నీకు ఇవ్వబోతున్న జీతం ఏమై ఉన్నదో, రాజ్యానికి చేరే జీతమేనా, నిత్య జీవమేనా, నిత్య రాజ్యమేనా, నిత్యము పరలోకములో మహిమ పాలనలో జీవించే మహిమ జీతమేనా, కాదు నశించిపోయే మార్గములో ఉన్నవారికి మరణకరమైన జీతము, పాపమునకు జీతము మరణము. ఈ మరణము ఎంతమందిలో ఏలుబడి చేస్తుందో అట్టి వారందరూ జీవమనే మార్గమును వెతికి జీవము కలిగి బ్రతుకుట నేర్పించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంతమంది తిరిగి మారు మనసు పొందుతారో, ఎంతమంది తన క్రియలు చెడ్డవని తెలుసుకొని నీతి క్రియలు చేస్తారో అట్టివారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టివారందరూ మారు మనసు పొంది నిత్య రాజ్యము పొందుకోటానికి, నిత్య జీవం కలగటానికి ఆయన మన దృష్టి కలిగి ఆయన వెతికే కృప మనందరికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు,
మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరిచి వరడించి భద్రపరచండి నాయన. ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు, దప్పి కలిగి ఉన్నారు. వారి హృదయములు తెరువుచ్చేయ్యా, వారితో మాట్లాడయ్యా, వారి జీవితాలు కట్టునాయన, పతనమైపోకుండా నశించిపోకుండా వారి జీవితంలోకి మీరు వెళ్ళండి నాయన. మీరే మహిమ పొందమని ఈ వాక్యము ద్వారా అనేక మంది మేలులు పొందుకోవటానికి, అయ్యా రహస్యమైన మర్మములు తెలుసుకోవటానికి అట్టి కృపాసన్నిధి మాకు నాకు తోడుగా ఉండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. ఎస్ రక్తమే చేయి, సిలువు రక్తమే చేయి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.